నీకు ఇచ్చిన పని నమ్మకంగా చేయనకుండా సోమరుడిగా సోమరుడానికి పని చేస్తున్నప్పుడు నీ పనిని చూసి నీ పని సరిగా లేదని తీసేస్తే అది యేసుప్రభు కొరకు పడే శ్రమలు కావు. అర్థమవుతుందండి? అది యేసుప్రభు కొరకు పడే శ్రమలు కావు. నువ్వు సువార్త చెప్పావు, అందుకు ఎవరిని దూషించారు, కొట్టారు, అది యేసుప్రభు నిమిత్తం పడేటిన శ్రమ. అర్థమవుతుందండి? నీ మీదకి ఎవరైనా కొట్టడానికి వచ్చారు, యేసుప్రభు వాక్యం విన్నావు, యేసుప్రభు లాగా నేను కూడా ఏం చేయాలి, తగ్గించుకోవాలి, మౌనంగా ఉండాలి అని. యేసుప్రభు కొరకు మౌనంగా ఉండి వారి దగ్గర దెబ్బలు తిన్నావు అనుకో, అది యేసు కొరకు పడేటువంటి శ్రమ. వాళ్ళని ఏమనుకుంటే నువ్వే కొట్లాడకపోయి, నువ్వే సహించుకుని పోయి నాలుగు తన్నులు తిన్న తర్వాత బాధ వస్తే అది ఎవరిది చెప్పండి, చెప్పండి. ఏసై కొరకు పడే బాధలు కావు. కానీ బాగా మనం తేడా అర్థం చేస్తుంది. ఇలా ఆలోచించినప్పుడు యేసుక్రీస్తు నామం బట్టి, క్రైస్తుడు అనే నామను బట్టి ప్రియం ద్వారా నువ్వు పడే శ్రమ ఏముంది, రోజుకు నువ్వు పడుతున్న శ్రమ దేని కొరకు, విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అందుకే ఇక్కడ రాయబడింది ఏంటంట, యేసు క్రైస్తుడు అయినందుకు ఏం చేయాలంట, పేతులకు రండి, ఎవడైనాను క్రైస్తుడు అయినందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి ఏం చేయాలంట, ఆ దేవుని మహిమ. అలాంటి బాధ వచ్చినప్పుడు ఏం చేయాలి నువ్వు, యేసు ప్రభు పడిన బాధను మనం గమనించినప్పుడు ఆయన ఏ తప్పు ఆయన చేయలేదు, ఉంది ఆయన జీవితంలో, చేయకపోయినా కూడా మన అందరి నిమిత్తం ఆయన బాధపడ్డాడు, శ్రమ అనుభవించాడు, అంత వేదన అనుభవించాడు. అదే రీతిగా దేవుని ప్రజలమైన మనము దేవుని కొరకు, దేవుని వాక్యము కొరకు, దేవుని నామము కొరకు, దేవుని వాక్యము కొరకు ఎవరైతే శ్రమ అనుభవిస్తున్నారో ఆ శ్రమనే ఏమవుతుంది, దేవుని కొరకు శ్రమ పడేది. అది కూడా ఎలాంటి అంట, సత్ప్రవర్తన గలవారిగా ఉండాలి. అలాంటి సత్ప్రవర్తన కలిగి మనం బాధపడుతున్నప్పుడు మనం ఏమవుతాం, మన ఆత్మను ఏం చేస్తుంది, దేవుడు అంగీకరిస్తాడు.